అరే మా వినాయక కూడా పెద్దరా కర్తబా తర్వాత మాదేరా మాదిరా అరే మా ఎంత ఉంటుంది తెలుసా 50 ఫీట్లు ఉంటాయిరా మా గణేశుడు అమ్మ మేము కావాలా నేనకాలని చేతులు అరే మేము కావాలా నేనకాలని చేతులు మీరు ఉండేరా మా పెద్దది 2 ఎకర్స్ ఉంటుంది పెద్ద ఉంటుంది తెలుసారా చెప్పకరే ఖైదాబాద్ కన్నా పెద్ద ఉంటుంది తెలుసా లడ్డు ఎంత తెలుసారా ఎన్ని కేజీలు తెలుసా 60 కేజీలు మళ్ళీ మాది 100 కేజీలు రా చూసుకోరా ఏం కేజీలు ఉన్నాయి రాసుకోరా ఏం కేజీలు ఉన్నాయి రాడా మా ఇంకా చెంచికి చెంచికి ఉంటుంది ఇగో గవ్వే రా బాక్సులు 2 బాక్సులు బుడ్డాయి మా ఎంత ఉంటుంది తెలుసా ఇంత పెద్ద ఉంటుంది మా చూసి చూడు మరి మేము ఇంకా రంగులు చూసుకుంటాం నియాన్ లైట్స్ పెడతాం మరి అట్లుంటాయి మరి మనతోటి మళ్ళీ మేము ఇంకా నీళ్ళు కొట్టుకుంటాం మేము కొట్టుకోమా మరి కొట్టుకోరు మాకేందంట కొట్టుకోరు మాకేందంట మాకేంది మరి ఏవు దగ్గర కొట్టుకోవద్దు మధ్యలో వచ్చి అందరు వినాయకుడికి కిరీటం ఉంటాయి మా వినాయకునికి టాప్ ఉంటారా డిఫరెంట్ టోపీ ఆరా ఏదో శాల్వా కట్టుకున్నట్టుంది టోపీ ఇట్లా ఉంటది పుష్పరాజ్ లా ఉంటది మరి మాతో పుష్పరాజ్ వినాయకుడు ఇంత పెద్ద ఉంటది ఎంత చూస్తే నువ్వే పాల్ దీనంత ఉంటది మరి దాని పైకి ఉంటది తెలుసా దానికన్నా పెద్ద అన్నారా నేను అవునరా మీ వినా కూడా చిన్న మావిన కూడా పెద్ద రే మాది ఇగో వినాయకుని చవితి వచ్చింది సో వినాయకుడు పెట్టిన దానికన్నా వినాయకుని లడ్డు దొంగతనం చేస్తే మనం అనుకున్న కోరికలు అయితే అంట సో మన నువ్వు 10th పాస్ కావాలి నాకు పిల్ల లేదు పిల్ల సెట్ కావాలరా నువ్వు 10th పాస్ కావాలి నాకు పిల్ల లేదు పిల్ల సెట్ కావాలరా అందుకని వినాయకుని దగ్గర లడ్డు దొంగతనం చేస్తే మనం అనుకునే అయితే నడవన పవన్ వినాయకుని కూడా పెద్ద లడ్డు పెట్టిరా పెద్ద లడ్డు అన్నే ఉంది ఇంకేం లేదు ఈ ఊళ్ళో లేదు మస్తు ఉందంట బాదం కిస్మిస్ ఏమో పెట్టిరు సైడ్ లడ్డుకా నిన్న రాత్రి పూజేటప్పుడు చూసిన మరి చూడు అప్పుడే పోరా ఇప్పుడు వండుకురొచ్చు పోయి మెల్లగా దొంగతనం చేద్దాం స్కామ్ చేసేద్దాం అరే ఇగో అందరు పొరగాలే ఉర్రు చిన్న మెల్లగా పోదాం తీసేసుకొని వచ్చేద్దాం సరేనా పొరలేరు మంచిగా మన కోరికలన్నీ నెరవేరుతాయి చిన్న లడ్డు అరే చిన్న అరే 2 లడ్లు రా నీకోటి నాకోటి అరే 2 లడ్లు రా నీకోటి నాకోటి ఏ నాకైతే అన్న పన్నర్రా మెసేజ్ గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా అరే ఆడు బయటికి పోయిండు రీ అరీ దారా దారా జాక్కుంది నాకు భయం అవుతుంది ఇగో ఇగో అరే అరే ఇగో వాడు లేచిండు ఉత్సవస్థం పోయిండు ఉత్సవస్థం పోయించి వచ్చినాక మనం దొంగతనం చేద్దాం సరే సరే నేను ఇక్కడ దొరుకుతున్నాను మస్తు అమ్మో లేదంటే డౌట్ వచ్చిందా నాకు తెలిసి డౌట్ వచ్చింది ఇటే చూస్తుండే అప్పటి నుంచి అమ్మ రేపు 3 గంటల అరమరం పడుతుంది మాట్లాడు గురించి మాట్లాడుతున్నానా 1 hour later అరే గంట అయిపోయిందిరా అన్నట్టుండ్రా పోదాం దారా
అమ్మో ఈ లడ్డు దొంగతనం. అరే ఇంతకు ముందే ఒకరు లేచిండు, ఇప్పుడు ఎవరు లేవకుండా మెల్లగా పోదాం. సప్పుడు చేయకు, సౌండ్ చేయకు, మెల్ల. సరే అన్న. కాలు ఎట్లా తీయాలన్న? మెల్లగా తీయవా అని లడ్డేమోవని నాకు దొరికితే భయం అవుతుంది. లడ్డేమోవని నాకు దొరికితే భయం అవుతుంది. రెండు లడ్లు కానీ నాకోటి అనా. వినాయకుని కింద పైసలు ఉన్నాయన్నా? వినాయకుని కింద పైసలు లడ్లు? అరే పైసలు కాదా, ఫస్ట్ లడ్లు కావాలి. మన కోరిక నెరవేరో గణేష్ మహారాజ్ కి. జబలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు అర్థమైంది. అరే అవునా, ఇప్పుడు అర్థమైంది. లడ్డు దొంగతనం చేసినప్పుడు ఉడితే పట్టుకుంటారా? కొడతారా? వచ్చిందా అట్లా? సరే పొరపాటు తీసుకోవాలి. అరే ఎవరా? ఏ బాబు మీరు ఇడం అనుకునేది ఎవరు? అన్నా నాకు ఇట్లా బుక్ అయిన డబ్బులు ఇల్లేంద్రా ఇంతమంది ఉర్రు. నైట్ ఏమైరా? నైట్ మనం లడ్డుకు వచ్చినాం. అది లడ్డు తీసుకున్నాం. తీసుకున్నామా? అసలు తీసుకున్నాం. నేను ముట్టుకున్నా నేను తీసుకున్నా. అదేదో గిట్ల గిట్ల షాక్ కొట్టినట్టయింది. నాకు కూడా రా, ముట్టుకోగానే దందన్న షాక్ కొట్టింది. పొద్దున అయింది, లేచినాం, చూసే వరకల్లా కొద్దిగా నీళ్ళురా. ఇగో ఇంటెలిజెంట్ ఏదో ఒకటి చెప్దాం. నీకు కూడా తెలుసాను ఆడ తెలుసు అయ్యాడు బ్లాక్ డార్క్ చేసి. అయితే మనం ఏం చెప్దాం అంటే భక్తి ఎక్కువై పూజ చేసి ఇన్నాం అనుకున్నాం అని చెప్తాం పూజ తర్వాత. సరేనా? పిలిచిండు రా నా దగ్గర వచ్చి పూజ చేయి అది అన్నాడు. అందుకని వచ్చినాం పూజ చేయడానికి. అరే మొక్కురా, జయబోలో గణేష్ మహారాజ్ కి జై. 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 అరే మస్తు తెలివిగా తప్పించుకున్నావరా అమ్మ. నయ్యమైన వినాయకుడు సరే, మీరు పూజ చేసిరన్నారుగా, హారతి ఇచ్చినప్పుడు గంట శబ్దం రాలేదు, ఏం రాలేదు. మీరు పూజ చేసిరు హారతి ఇచ్చినప్పుడు గంట శబ్దం రాలేదు, ఏం రాలేదు. మీరు పూజ చేసిరు ఇంటెలిజెంట్ ఫెలో అంటే అది రామ్. మీరు అట్లా మీరు అన్నారా అట్లా? దీపం ఆ డబ్బ వెనకాల ఉంటుంది, ఆ డబ్బా ముందర ఏ అన్నకి వినిపేది అందుకే చౌకాడి కొంచెం చౌడు చౌడు అందుకనే దేవుడు అందుకే చౌలు రావాలని దేవుని కోసం దొరికొచ్చి. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే, ఒకవేళ మీరే ఇసు సిచ్యువేషన్స్ చేస్తే, లేదంటే ఇంకేదన్నా బెస్ట్ మూమెంట్
మీ వినాయకుని దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఎన్ని బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయో. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో కామెంట్ చేయడం మర్చిపోకండి, మీ బెస్ట్ మూమెంట్స్ మీ వినాయకుని దగ్గర. బాయ్ ఫ్రెండ్స్.